హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఆఖరి అది రాజు పేద తేడా చూడదు. ఈ కరోనా టైంలో ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంది. వలస కూలీల వేతలు చూసి కన్నీళ్లు వస్తున్నాయి. వందల కిలోమీటర్లు కాలినడకల ఆకలి దప్పికలతో వెళుతున్న వారి నడక చూస్తే నిజంగా చెలించక మానరు. వలస కూలీలు దేశానికి అత్యవసరం. వారు లేకుంటే పనులు నడవవు. అయితే ఉత్తరాది కూలీలు దక్షిణాదికి వస్తున్నారు. మహానగరాల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో వారికి రేషన్ కార్డులు ఉన్నాయి. వారు బతుకు తెరువు కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోకి తరలిపోతున్నారు. మరి వారికి ఉచిత బియ్యం ఎలా అందించాలి? వారి ఆకలి బాధ ఎలా తీర్చాలి? ఆలోచనలో నుంచి వచ్చిందే మోడీ వన్ నేషన్ వన్ రేషన్ పథకం. మోడీ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర సర్కార్ రెడీ అవుతుంది. ఈ పథకం వలస కూలీలకు పేదలు పనుల కోసం దేశాల్లోకి ఎక్కడికైనా వెళ్లే వారికి గొప్ప వరమని చెప్పవచ్చు. పథకంలో దేశవ్యాప్తంగా ఎక్కడైనా లబ్ధిదారులు ఏ రేషన్ షాపు నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దేశ ప్రజల రేషన్ డేటా అంతా ఆన్లైన్ చేయబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఈ ఆగస్టు నుంచి అమలు చేయబోతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం అమల్లోకి వస్తే రేషన్ దుకాణాల్లో అక్రమాలు తగ్గుముఖం పడతాయని, వలస కార్మికులు కూలీలు తదితరులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని మోడీ సర్కార్ భావిస్తుంది.